హాయ్ హలో హౌ యు ఆల్ ఇట్స్ మీ స్వాతి నాయుడు. ఈ మధ్యకాలంలో నాకు ఒకసారి అయితే ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. చాలా నీరసంగా అనిపించింది. ఇంక ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్ని సర్లే అని చెప్పేసి ఇంక అట్లనే బయలుదేరి ఇంటి దగ్గరలో ఒక హాస్పిటల్లో, అంటే చిన్న క్లినిక్ ఉందన్నమాట. అక్కడ డాక్టర్ మామూలుగా తెలుసు, అటు ఇటు వెళ్తున్నప్పుడు హాయ్ హలో చెప్తాడు. యంగ్గానే ఉన్నాడు, అంత చిన్న ఏజ్లోనే తను హాస్పిటల్ పెట్టుకున్నాడు క్లినిక్. వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా వాడికి అంత గిరాకీ లేనట్టుంది. ఆ రోజు ఏదో ఫెస్టివల్ ఉంటే అందరూ ఊర్లో వెళ్ళిపోయినట్టున్నారు, ఖాళీగా ఉంది ఆ వాడి క్లినిక్ అంతా కూడా, ఎవ్వరు లేరు. సరే అని చెప్పేసి నేను వెళ్ళి ఇట్లా నాకు ఫీవర్గా ఉంది అంటే వాడు స్టెతోస్కోప్ తీసి ఇక్కడ ఇక్కడ పెడుతున్నాడు. సో ఎవరైనా మంచిగా చూస్తారు కదా, వాడైతే చెస్ట్ పైన పెట్టి గట్టిగా నొక్కేస్తూ ఉన్నాడు ఫీవర్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి. ఇంకా వాడికి అయితే నా చెస్ట్ తగిలినట్టుంది, వాడికి అయితే ఇంకా ఫుల్ మూడ్ అనిపిస్తుంది అనమాట. వాడిది కింద లేవడో నేను చూశాను. తర్వాత ఏం చేశాడు, ఫీవరు మీకు ఇక్కడ ఉందా, కింద కూడా ఉన్నట్టుంది ఫీవర్ అని చెప్పి కింద కూడా స్టెతోస్కోప్ పెడుతున్నాడు. అసలు ఫీవర్ ఎవరైనా అలా చెక్ చేస్తారా? నాకు అర్థమైపోయింది వాడి ఇంటెన్షన్ ఏంటో. ఇంకా తర్వాత వాడు అట్లా స్టెతోస్కోప్ కింద కూడా పెట్టాడు కదా, అయితే ఆ వేడి వాడికి తలసిపోయింది. ఓ, ఈ అమ్మాయి కూడా మంచి మూడ్లో ఉంది అని చెప్పేసి ఇంకా సరే మీకు చాలా ఫీవర్ ఉంది కదా, మీకు ఇంజెక్షన్ చేయాలని చెప్పేసి అన్నాడు. నేను కూడా సరే ఓకే అంటే మళ్ళీ ఇంకా లోపల ఇంకో రూమ్ ఉందన్నమాట. అక్కడైతే ఇట్లా మామూలుగా ఇంకా పేషెంట్స్ని పడుకోబెట్టడానికి ఒక బెడ్ కాట అన్నీ ఉంటాయి కదా, అక్కడ ఉన్నాయి. ఉంటే సరే అని చెప్పేసి ఇంకా నన్ను వెనక్కి మలిపాడు అనమాట. వెనక్కి మలిపి ఇంకా సూది ఇవ్వాలంటే కొంచెం డ్రెస్ కిందకి తీయాలి కదా, బటెక్స్ దగ్గర సరే అని చెప్పేసి ఇంకా నేను డ్రెస్ కిందకి తీశాను. ఇట్లా బోర్లా పడుకుని ఉన్నాను, ఇట్లా వంగి ఎంతసేపటికి పెట్టట్లేదు సూది మందు, ఏంటబ్బా అసలు పెయినే లేదు నాకు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అప్పటికే వాడు ఫుల్గా బట్టలన్నీ ఇప్పేశాడు. ఇంకా హాస్పిటల్ కదా, వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉంటారు, వాడు అప్పుడే కండోమ్ గిండోమ్ అన్నీ తొడిగేసుకుని ఉన్నాడు తొడుగు అంతా. ఆహా, అయితే ఏంటా వీడు ఎంతసేపు సూది కూర్చట్లేదని చూసా కదా, సో ఇదంతా తొడుక్కున్నాడు కదా, అందుకే వాడికి అంత టైం పట్టిందనమాట. ఇంకా మొత్తం తొడిగేసుకుని రెడీగా ఉన్నాడు. ఇంకా నేనన్నా ఏంటిది అంటే ఇంకా జనాలు ఎవరు లేరు, నాకు ఇంకా ఆ దెబ్బకు ఆ ఫీవర్ ఆ నీరసం అంతా పోయింది, చాలా యాక్టివ్గా అనిపించింది. నేను కూడా అనుకున్నాను చాలా మజా చేద్దాం ఏమవుతుందని చెప్పి. ఇంకా అట్లానే వెనక నుంచి ఇంకా పెట్టాడు, పెట్టి ఇంకా చెస్ట్ పైన చేతులేసి నొక్కేస్తున్నాడు. ఇంకా అలానే వెనక నుంచి చేస్తూనే ఉన్నాడు. చేస్తున్న తర్వాత అయిపోయింది కదా, వెనక వైపు నుంచి చేశాడు. తర్వాత మళ్ళా ముందుకు తిప్పాడు, ముందుకు తిప్పి ఆ చాలి చాలని అదే ప్లేస్లో ఆ పేషెంట్స్ బెడ్ పైన అట్లానే ఇంకా పని అంతా కానిచ్చేశాడు. కానిచ్చేసిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా డ్రెస్ వేసుకోబోయా, ఆహా అలా కాదు ఇలా కాదు అని మళ్ళీ తీసుకొచ్చి నోట్లో పెట్టాడు. ఎంతైనా వాళ్ళు డాక్టర్స్ కదా, ఏం మెడిసిన్ వేసుకున్నాడో ఏమో. అలా కంటిన్యూగా 1 టైం 2 టైం 3 టైం 4 టైమ్స్ చేశాడు. నాకైతే ఇంకా అస్సలు ఓపిక లేదు, బాబు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఇంకా వాడికి బాయ్ కూడా చెప్పకుండా డ్రెస్ వేసేసుకుని వచ్చేసా అనమాట. ఇంకా కానీ నిజంగా ఇంకా ఆ దెబ్బతో నాకు ఫీవర్ నీరసం అంతా పోయింది. ఇంకా తర్వాత ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆలోచిస్తూ ఉంటా మళ్ళీ వాడేమైనా చేస్తాడేమో అని. బట్ నైస్, అంటే ఇవాళ రోజుల్లో ఎవరు అన్నిసార్లు చేయలేకపోతున్నారు కదా, కానీ వాడు డాక్టర్ మాత్రం వాడు ఏం మెడిసిన్ వేసుకున్నాడో ఏమో తెలియదు కానీ కంటిన్యూగా 4 టైమ్స్ అయితే ఇరగ తీసేసండి అనమాట. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. కాబట్టి మరి మీరు కూడా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్